నమస్కారం డాక్టర్ కిరణ్ హీరో గారు నమస్తే నాన్న సో ప్రీవియస్ వీడియోలో పెళ్ళిళ్ళు ఎందుకు డిలే అనే దాని గురించి మీరు మాట్లాడటం జరిగింది ఎక్కువగా డివోర్స్ కేసెస్ చూస్తూ ఉంటాం అంటే ముహూర్త బలం ఎంత ఎంత గట్టిగా ఉన్నా కూడా ఎందుకో తెలియకుండానే కొన్ని పెళ్ళిళ్ళు డివోర్స్ వరకు వెళ్తూ ఉంటాయి దానికి అకార్డింగ్ టు న్యూమరాల్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సో ఈరోజు వివాహం అయ్యి ఇబ్బందుల్లోకి వెళ్ళి వెళ్ళడానికి ప్రధాన కారణం అంటే డైవర్సెస్కి ఏ ఏ నంబర్లు కారణం సో ఏ ఏ తేదీలో పుడితే డైవర్స్ అయ్యే ఆస్కారం ఎక్కువ ఏ ఏ తేదీల్లో పెళ్లి చేసుకుంటే డైవర్స్ అయ్యే ఆస్కారం ఎక్కువ సో ఈ మూడు పాయింట్స్ డిస్కస్ చేద్దాము చాలా చాలా ఇంపార్టెంట్ ఇది బర్నింగ్ టాపిక్ ఇది ఒకరి సమస్య కాదు ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ఒక ఇంట్లో ఈ సమస్య సో ముగ్గురు ఇల్లు తీసుకుంటే ఒక ఇంట్లో కొట్లాట్లు ఉంటున్నాయి ఇల్లు తీసుకుంటే ఖచ్చితంగా ఒక ఇంట్లో డైవర్స్ ఉంటుంది అంటే డైవర్స్ పర్సంటేజ్ ఇస్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నౌ ప్రతి నాలుగు కాపురాల్లో ఒక కాపురం విడిపోతూ ఉంది కొట్టుకుంటూ ఉంటున్నారు వేరే వేరేగా ఉంటున్నారు సో ఇక్కడ ఫస్ట్ మ్యారేజ్ డేట్స్ తీసుకుంటే నాలుగు కానీ పదమూడు కానీ ఇరవై రెండు కానీ ముప్పై ఒకటి కానీ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు రాహు ప్రభావం వల్ల మ్యారేజెస్ ఆర్ గోయింగ్ ఇన్ క్వారల్స్ ప్రాబ్లమ్స్ అన్వాంటెడ్ డిస్ప్యూట్స్ అండ్ లీడింగ్ టు డైవర్ట్స్ సో ఎవరైనా సరే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటిలో పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పేర్లు కరెక్షన్స్ చేయించుకొని కంపాటబిలిటీ పెంచుకొని ఎందుకంటే ఆ నెగిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ భయపడ బయటపడాలంటే పేర్లో బలంతోనే సాధ్యం సో డైవర్స్ అవ్వడానికి ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ మ్యారేజ్ చేసుకోవడం ఒక ప్రధాన కారణం సెకండ్ డేట్ విచ్ ఇస్ ఎఫెక్టింగ్ ద పర్సనల్ లైఫ్ మ్యారేజ్ లైఫ్ ఇది ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ఈ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరులో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా నూటికి డెబ్బై ఐదు మంది దే ఆర్ సఫరింగ్ విత్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఒక పిల్లవాడు పుట్టినా కొట్లాట్లు ఇద్దరు పుట్టినా కొట్లాట్లు ముగ్గురు పుట్టిన కొట్లాట్లు విడాకులు అవుతూ ఉంది అంటే ఇది ఇన్నబిటబుల్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్లో పుట్టిన వాళ్ళు భర్త భార్య భర్త ఇద్దరు పేర్లు కరెక్షన్ చేసుకొని కంపాటిబుల్ డోస్ హై లెవెల్లో పెట్టుకోలేకపోతే ఛాన్స్ ఆఫ్ డైవర్స్ ఇస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సో ఫస్ట్ ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ ఒక కారణం అయితే సెకండ్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ డేట్లో మ్యారేజ్ చేసుకోవడమే ఒక ప్రాబ్లం సో థర్డ్ సో ఈ భార్య కానీ భర్త కానీ ఈ ఇద్దరిలో ఎవరి పేర్లో అయినా సరే ఎయిటీన్ నంబర్ వస్తే ఎయిటీన్ నంబర్ని రక్తం కారుతున్న చంద్రుడు అంటే తలకాయలో నుంచి రక్తం కారు అంటే ఆలోచనలు విపరీతంగా ఉంటాయి భార్యలో ఎయిటీన్ ఉన్నా భర్తలో ఎయిటీన్ ఉన్నా ఇద్దరు విడిపోవాల్సిందే ఎందుకంటే ఈ ఎయిటీన్ ఉన్న వాళ్ళు చిన్న విషయం పెద్ద చేసుకుంటారు ఆలోచనలు ఎక్కువ ఉంటాయి మనశ్శాంతి తక్కువ ఉంటుంది సో ఒక చిన్న విషయం జరిగితే దాన్ని లాక్కుంటా లాక్కుంటా గంటలు గంటలు కొట్లాడే ఓపిక ఈ ఎయిటీన్ నెంబర్ వాళ్ళకు ఉంటుంది సో ఎయిటీన్ నెంబర్ వల్ల అన్వాంటెడ్ కోరల్స్ టెన్షన్స్ కోర్ట్ కేసెస్ అండ్ డైవర్స్ అయ్యే ఛాన్స్ విపరీతంగా ఉంటుంది అదే భార్య పేరులో ఒకటో నెంబర్ ఉండి భర్త పేరులో ఆరో ఉన్న ఈ ఒకటి ఆరు ఎఫెక్ట్ వల్ల ఈ ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు ఇవి పక్క చేరినప్పుడు ఈ ఒకటి సూర్యుడు శుక్రుడిలో ఉన్న శక్తిని అంతా తీసేసి సో అందుకే వన్ సిక్స్ ఉన్న సిక్స్టీన్ ఉన్న బ్లాస్టింగ్ నంబర్ అంటారు సో ఈ వన్ సిక్స్ ఎఫెక్ట్ వల్ల ఫ్యామిలీ కోరల్స్ యాక్సిడెంట్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ విపరీతమైన కొట్లాట్లు ఉంటాయి అదే భార్య మూడులో పుట్టి భర్త ఆరులో పుట్టిన త్రీ సిక్స్ ఎఫెక్ట్ త్రీ జూపిటర్ సిక్స్ వీనస్ త్రీ సిక్స్ ఎఫెక్ట్ వల్ల అన్వాంటెడ్ కోరల్స్ డిస్ప్యూట్స్ అండ్ డైవర్స్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ త్రీ సిక్స్లో ఈవెన్ హెల్త్ కూడా ప్రా ప్రాబ్లం వచ్చేస్తుంది అండ్ ఆ ఇంట్లో డబ్బు కూడా నిలబడదు సో ఒకటి ఫోర్త్ సిరీస్లో పుట్టిన వాళ్ళు ఫోర్త్ థర్టీన్ ట్వంటీ థర్టీ వన్ మ్యారేజ్ చేసుకున్న సెకండ్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ మ్యారేజ్ చేసుకున్న ఎయిటీన్ నెంబర్ ఉన్న భార్య పేరులో ఒకటి లేదా భర్త పేరులో ఒకటి భార్య పేరులో ఆరున్న ఒకటి ఉన్న లేదా ఆరు మూడు ఉన్న ఆరు మూడు అంటే ఏం లేదండి మా నెల్లూరు పక్క ఏమంటారంటే వాళ్ళ కాపురం ఆరు మూడు అయిపోయింది అంటే కొట్టుకోపోయింది పాడైపోయింది చెడిపోయింది అని దానికి నిదర్శనం సో ఇవి ఈ నెంబర్స్ కాకుండా ట్వంటీ సెవెన్ నంబర్ కానీ భార్యలో కానీ భర్తలో ఉంటే దీని డిప్రెషన్ నెంబర్ అంటారు భర్త ఎంత బాగా చూసుకున్నా భార్య డిప్రెషన్లోకి వెళ్తుంటుంది లేదా భార్య ఎంత బాగా చూసుకున్నా భర్త డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటాడు హ్యాపీనెస్ ఉండదు సో ఈ ట్వంటీ సెవెన్ నంబర్ మానసిక ఆందోళన నంబర్ డిప్రెషన్ నంబర్ సూసైడ్ నంబర్ డైవర్స్ నంబర్ డెత్ నంబర్ అంటారు సో ఈ ఐదు నంబర్లు లేకుండా చూసుకుంటే కాపురాలు స హ్యాపీగా సాగుతాయి ఎలాంటి కొట్లాట్లు లేకుండా సో మెయిన్ డైవర్స్కి కారణం ఈ ఫైవ్ నెంబర్ ఎఫెక్ట్స్ ఈ నెంబర్స్ లేకుండా మీ పేర్లో చూసుకోగలిగితే చాలా అదృష్టవంతులు సో నేను లాస్ట్లో పేరులో బలం ఉందో ఎలా తెలుసుకోవాలో చెప్తాను మీరు మీ పేరులో బలం చెక్ చేసుకోండి ఈ రాంగ్ నంబర్స్ ఉంటే వెంటనే కరెక్ట్ చేయించుకోండి ఒక అదృష్టమైన లైఫ్ లీడ్ చేయండి థ్యాంక్ యూ సార్ అదే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెళ్ళిళ్ళ వరకు కార్పొరేట్ కంపెనీస్కి మంచి ముహూర్తం కానివ్వండి బ్రాండ్ కానివ్వండి లోగో కానివ్వండి సిగ్నేచర్ కానివ్వండి వాటికి సంబంధించినటువంటి వాటిల్లో కూడా ఎప్పటికప్పుడు మీరు సజెషన్స్ అవి ఇస్తూ ఉంటారు దాంతోపాటు నేమ్ కరెక్షన్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి వాటి మీద కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ అండ్ అపాయింట్మెంట్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి అడుగుతున్నాను మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అనే ప్రాసెస్ ఏంటి సో చాలామందికి వాళ్ళ పేర్లో ఎలాంటి నెంబర్స్ ఉన్నాయి కొంతమంది లైఫ్ సాఫీగా జరుగుతూ నలభై ఏళ్ళకో యాభై ఏళ్ళ ఒక్కసారిగా కూలిపోతుంది నేను చాలామంది కొన్ని వేల మంది లక్షల మంది చూశాను యాభై ఏళ్ళకి జీవితం మళ్ళీ స్టార్ట్ చేయాలి సున్నా అయిపోయినామని చెప్పిన వాళ్ళు అన్ని రోజులు బాగున్నారు కదా పేర్లు అంతవరకే పెట్రోల్ ఉంది అంతవరకే ఎనర్జీ ఉంది అంతవరకే లాగుతుంది మళ్ళీ డౌన్ అయిపోతుంది సౌందర్య ముప్పై మూడు వేల వరకు చాలా బాగుంది యాక్సిడెంట్లో ప్రాణం కోల్పోయింది సో పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది కూడా సావిత్రి గారు కోమలకి వెళ్ళిపోవడం ఫార్టీకి అంతా శ్రీదేవి గారు చూడడం ఎంత దుర్మరణం ఎలా ఊహించుకుంటామా బాత్రూంలో పడిపోయి చనిపోతానని నేనైతే ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నాను సో పేరులో నంబర్ బాగాలేకపోతే ఖచ్చితంగా కిందకు లాగేస్తుంది కిందకి పాడేస్తుంది మనిషిని లేకుండా చేస్తుంది యాక్సిడెంట్స్ చెప్పిస్తుంది సో మనిషి నంబర్ ఎంత ఇంపార్టెంటో వెహికల్ నెంబర్ కూడా అంత ఇంపార్టెంటే సెల్ ఫోన్ నెంబర్ కూడా అంత ఇంపార్టెంటే ఇక్కడ ప్రజెంట్ అయితే నేను మీ పేరులో బలం ఉందా లేదా తెలుసుకోవడానికి మూడు నంబర్లు ఇస్తాను ఈ నంబర్కి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే మీ పేరు బాగుందా లేదా బాగుందంటే బాగుంది బాగలేదంటే ఎందుకు బాగలేదు ఏ నంబర్ వల్ల బాగాలేదో క్లియర్గా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీళ్ళ తొందరగా నా ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి ఇది వన్ టైం ఫీ ఉంటుంది దిస్ విల్ గివ్ యూ లైఫ్ టైమ్ హ్యాపీనెస్ సో పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్స్కి పంపించండి ఒక నెంబర్కే పంపించండి ఒక నెంబర్కి ఇంకొక నంబర్కి మూడు నంబర్లకు పంపించండి దయచేసి మీరు పంపించాక ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లాస్ట్ వాట్సాప్ నంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ 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 ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ జీరో త్రీ 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 ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ ఈ మూడు వాట్సాప్ నంబర్లో ఏ ఒక నెంబర్కే పెట్టండి అన్ని నెంబర్కి పెట్టకండి ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి తెలుగులో పెట్టకండి మీ సమస్యలు పెట్టకండి నేను పేరు చూసాక క్లియర్గా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది గత నాలుగేళ్ళగా ఆన్లైన్లోనే చేస్తున్నాను ప్రపంచవ్యాప్తంగా క్లయింట్స్ ఉన్నారు సో మీరు మీ పేరు బారెదిన్నాక ఎంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకుంటే అంత మంచిది ఎందుకంటే పేరులో ఒక అక్షరం మార్పు మీ జీవితానికి ఇస్తుంది వెలుగు అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హారు గారు చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి అండ్ ఈ వీడియో లైక్ చెండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ